మహేశ్వర్ నియోజకవర్గం బాలాపూర్ మండల తహసీల్దార్ కార్యాలయం బాలాపూర్ గ్రామం నుండి బడంపెట్టుకు తరలించడానికి వ్యతిరేకిస్తూ పాత మండల తహసీల్దార్ కార్యాలయం ముందు అఖిలపక్ష ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్లే మండల కార్యాలయం తరలిపోతుందని, అలాగే బాలాపూర్ గ్రామం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మేయర్, డిప్యూటీ మేయర్ మరియు కార్పొరేటర్ల ప్రజలకు సమాధానం చెప్పని ఎడల బాలాపూర్ గ్రామంలో దోషులుగా నిలబడతామని అఖిలపక్ష నాయకులు తెలిపారు. 2016లో ఆనాటి శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి గారి ప్రోద్బలంతో ఆనాటి ప్రభుత్వం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని బాలాపూర్ గ్రామానికి పునరుద్ధరించడం జరిగింది. దాన్ని పార్టీలు జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి అందరం కూడా తహసీల్దార్ కార్యాలయాన్ని, పోలీస్ స్టేషన్ను, ప్రభుత్వ ఆసుపత్రిని, ప్రాథమిక వ్యవసాయ మన యొక్క ఆరోగ్య కేంద్రాన్ని, అందరం కూడా ఈ యొక్క సంస్థల్ని స్వాగతించాం. 8 సంవత్సరాలుగా ఈ యొక్క బాలాపూరు కేంద్రంలో మండల తహసీల్దార్ కార్యాలయం కొనసాగుతూ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఈనాడు ఒకటే మనవి చేస్తూ ఉన్నాం. ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో 6 మాసాలు అవుతూ ఉంటే ఒకవైపు ఏమో ఎన్నికల కోడు అడ్డంకిగా ఉంది, రెండో వైపు ఇంకా ఫలితాలు రావాల్సిన అవసరం ఉంది. ఫలితాలు వచ్చేంతవరకు, కోడు ఉన్నంతవరకు ఎలాంటి మార్పులు చేర్పులు చేయకూడదు. ఈ విధంగా మార్పులు చేర్పులు చేయడానికి మరి ఎవడు కారకుడు? ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ బాలాపూర్ గ్రామంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మూర్ఖత్వంగా జరిగిందని మరియు కార్పొరేషన్లో తీర్మానం చేసిన నేను ప్రతి మీటింగ్కి హాజరైనా నామంగడైతే తీర్మానం కాలేదు స్వచ్ఛందంగా చెప్తున్న మాట. ఇది కూడా ఏ ఆఫీస్ జరిపాలన్నా ఒక గ్రామ పంచాయతీలో 4 కార్పొరేటర్లు, మేయరు, డిప్యూటీ మేయరు, ఒక కోఆప్షన్ మెంబరు ఎవరికి తెలియకుండా ఒక డప్పు సాటించి ఊరందరు పిలిచి ఈ ప్రాబ్లం ఉన్నదంటే దానికి ఊరందరూ సహకరిస్తుంది. ఎట్లా చేసాము, ఏం కథ అని చెప్పి, ఎక్కడ జాబ్ ఉంది, ఎక్కడ స్థలం ఉంది, దేన్ని డెవలప్ చేయాలని ఆలోచిస్తుంది, ఇవన్నీ తెలియకుండా ఖాళీ కాంగ్రెస్ మేయరు కార్పొరేటర్లు అందరు కలిసి కక్షపూర్తిగానే తీసుకు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.